హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమేష్. మీరు చూస్తున్నది బొమ్మిడి టీవీ ఛానల్. ఫ్రెండ్స్, సిటీ ఏఆర్ పోస్టులకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ముందుగా ఇవ్వడం వల్ల నష్టం ఏమిటి అనే దానిపైన నా ఫ్రెండ్స్ కొందరు ఇదివరకే కానిస్టేబుల్ జాబ్ చేస్తున్న వారు పూర్తి స్పష్టత ఇచ్చినారు. అందుకే దీనిపై ఈ వీడియో చేస్తున్నాను. ఏఆర్ జాబ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల నష్టం ఏంటిదన్నది ఇప్పుడు చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఇక్కడ ఉన్న కానిస్టేబుల్ జాబ్స్ ఏవేవి ఉన్నాయో, ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయో ఇప్పుడు చెప్తాను. చూడండి, ఆదిలాబాద్లో 91, కరీంనగర్లో 123, వరంగల్లో 240, ఖమ్మంలో 146, మహబూబ్నగర్లో 157, నల్గొండలో 27, రంగారెడ్డిలో 1257, హైదరాబాద్లో 2990, మెదక్లో 156, నిజామాబాద్లో 84. ఓకే ఫ్రెండ్స్, ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల నష్టం ఏందో ఇప్పుడు చెప్తాను, వినండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఏ విధంగా నష్టపోతారన్నది ఇప్పుడు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, 100 నుంచి 110 మార్క్స్ వచ్చిన వారు ఉన్నారు అనుకుందాం. ఓకే, ఏఆర్ పోస్ట్లకి 100 నుంచి 110 మార్కులు వచ్చిన వారు ఉన్నారనుకుందాం. ఓకే, అప్పుడు ఎక్స్ అనే వ్యక్తి, ఇందులో నుంచి ఒక వ్యక్తిని తీసుకుంటున్నాను. ఎక్స్ అనే వ్యక్తికి 105 మార్కులు వచ్చాయి. ఓకే, ఇతనిది కరీంనగర్ జిల్లా కాబట్టి అతను ఈ విధంగా ఏఆర్ పోస్ట్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ ప్రిఫరెన్స్ కరీంనగర్కి, సెకండ్ ప్రిఫరెన్స్ హైదరాబాద్కి, థర్డ్ ఆదిలాబాద్, ఫోర్త్ నిజామాబాద్, ఫిఫ్త్ మెదక్. ఈ విధంగా వరుస క్రమంలో 10 జిల్లాలకు ఇచ్చుకున్నాడు. ఆ ఎగ్జాంపుల్గా నేను 5 తీసుకున్నాను ఇక్కడ. ఓకే, అప్పుడు అతని కరీంనగర్ కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ కరీంనగర్కి ఇచ్చాడు. అప్పుడు కరీంనగర్లో కట్ ఆఫ్ ఎంత ఉంది? 106 మార్కులకు కట్ ఆఫ్ ఉంది ఏఆర్ పోస్ట్లకి. కానీ అతనికి వచ్చిన మార్కులు 105. అతనికి కరీంనగర్లో కట్ ఆఫ్ 106 ఉంది కాబట్టి అతనికి వచ్చిన మార్కులకి కరీంనగర్లో అతనికి ఏఆర్ పోస్ట్ రాదు. ఓకే, సెకండ్ ప్రిఫరెన్స్ హైదరాబాద్ ఇచ్చాడు. ఎందుకంటే హైదరాబాద్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ని ఇచ్చిండు. ఓకే, అప్పుడు హైదరాబాద్లో కట్ ఆఫ్ 104 ఉంది ఏఆర్ పోస్ట్లకి, కానీ వచ్చిన మార్కులు 105. అంటే ఇతనికి కంపల్సరీ కట్ ఆఫ్లో ఉన్నాడు కాబట్టి ఇతనికి ఇక్కడ పోస్ట్ వచ్చేస్తుంది డైరెక్ట్. ఓకే, సిటీలో ఇతనికి పోస్ట్ వచ్చేసింది. ఓకే, ఇంకా వేరే థర్డ్ ఆప్షన్ కానీ, ఫోర్త్ ఆప్షన్ కానీ, ఫిఫ్త్ ఆప్షన్ కానీ చూడరు ఇక. ఎందుకంటే ఇచ్చిన ప్రిఫరెన్స్ని బట్టి అతనికి కట్ ఆఫ్లో ఉంటే జాబ్ ఇచ్చేస్తారు. అతనికి హైదరాబాద్లోనే పోస్ట్ వచ్చేసింది. కానీ ఇక్కడ నష్టపోయేది ఏంటంటే, ఆదిలాబాద్లో కట్ ఆఫ్ 102 ఉంది, నిజామాబాద్లో 103 ఉంది. కానీ అతనికి వచ్చిన మార్కులకు 105కు కట్ ఆఫ్ 102 103 ఉన్న కాడ కూడా కంపల్సరీ అతనికి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ హైదరాబాద్ ఇవ్వడం వల్ల ఆదిలాబాద్ కానీ నిజామాబాద్లో కానీ పోస్ట్ వచ్చే ఛాన్స్ మిస్ అవుతున్నాడు. ఎందుకంటే అతను ఫస్ట్ ప్రిఫరెన్స్ హైదరాబాద్ ఇవ్వడం వల్ల. కాబట్టి ఫ్రెండ్స్, ఇలాంటి తప్పిదాలు చేయకుండా ఫస్ట్ మన జిల్లాలో, మన జిల్లాకి, చుట్టుపక్కల ఉన్న జిల్లాలకి ఇచ్చుకోవడం వల్ల ఏఆర్ పోస్టులకి ఏమన్నా లాభం ఉండే ఛాన్స్ ఉంటుందని నేను అనుకొని ఈ వీడియో చేస్తున్నాను మా ఫ్రెండ్స్ చెప్పడం వల్ల. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో నీకు జాబ్ వచ్చింది అనుకోండి, ఏఆర్ జాబ్ వస్తే, ఎందుకంటే నువ్వు సిటీలో ఉండాలి ఇక, ఎందుకంటే అక్కడ వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది, మరియు ఇంటికి రావడానికి కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది, మరియు సెలవు పెట్టుకొని మరీ ఇంటికి రావాల్సి వస్తుంది. అదే ఇప్పుడు నీది లోకల్ కరీంనగర్, ఎక్స్ అనే వ్యక్తిది కరీంనగర్ కాబట్టి అతనికి పోస్టు ఇప్పుడు ఆదిలాబాద్లో కానీ నిజామాబాద్లో కానీ వచ్చిందంటే, కరీంనగర్కి, ఆదిలాబాద్, నిజామాబాద్ చుట్టుపక్కల జిల్లాలు కాబట్టి అతనికి రావడానికి కానీ, ప్లస్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి, ఒకవేళ పక్కపక్కనే పడితే ఇట్లా అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి కూడా ఛాన్సెస్, ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అదే హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉందనుకోండి, అతను రావాలన్నా పోవాలన్నా ప్రతిదానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది, మరియు అక్కడ ఈ సిటీలో ఉండాలన్నా వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది, టైమింగ్స్ అసలు సెట్ కావు. కాబట్టి చుట్టుపక్కల జిల్లాలకు వస్తే గిట్ల కొద్దిగా ప్రాఫిట్ ఉండే ఛాన్స్ ఉంటుందని నా అభిప్రాయం ఫ్రెండ్స్. ఓకే, కొంతమంది ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ లోకల్ జిల్లాకి ఇచ్చుకొని సెకండ్ ప్రిఫరెన్స్ సిటీకి ఇవ్వకుంటే నాకు జాబ్, ఏఆర్ జాబ్ రాకుండా పోద్దేమో అనే ఆలోచనతోటి ఉంటారు. దానిపైన కూడా పూర్తి కన్ఫర్మేషన్ ఇస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్స్ అనే వ్యక్తి కరీంనగర్కి ఇచ్చాడు, 106 మార్క్స్ అతనికి వచ్చినాయి, 105 ఇక్కడ రాలేదు అతనికి. ఓకే, ఆదిలాబాద్ 108 కట్ ఆఫ్ ఉంది, అయినా కూడా అతనికి కట్ ఆఫ్లో లేడు కాబట్టి రాదు. రంగారెడ్డిలో 106 ఉంది, అప్పుడు అయినా కూడా ఇతనికి ఇక్కడ జాబ్ రాదు. కానీ లాస్ట్లో హైదరాబాద్కి ఇచ్చుకున్నాడు, కానీ 103 మార్క్స్ ఇక్కడ కట్ ఆఫ్ ఉంది, అప్పుడు ఎక్స్ అనే వ్యక్తికి 105 మార్క్స్ వచ్చాయి. కాబట్టి నువ్వు లాస్ట్లో ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నా, నీ కట్ ఆఫ్లో నువ్వు ఉన్నావు కాబట్టి ఇక్కడ నీకు జాబ్ కంపల్సరీ వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి నువ్వు ఎక్కడున్నా, అంటే నువ్వు ఇచ్చిన ఈ జాబ్స్ను, అంటే ప్రిపరేషన్ బట్టి కాకుండా నీకు వచ్చిన మార్క్స్ తోటి, ఓకే ఉంటాయి కదా ఆ మార్కులతోటి నీకు జాబ్ వస్తుంది తప్ప ఇచ్చిన ప్రిఫరెన్స్ను బట్టి కాదు. లాస్ట్లో ఉన్నా కూడా, నువ్వు కట్ ఆఫ్లో ఉన్నావంటే కంపల్సరీ నీకు ఈ హైదరాబాద్లో పోస్ట్ వస్తుంది, లాస్ట్లో ఇచ్చుకున్నా కూడా వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, నేను పూర్తిగా ఈ వీడియో ద్వారా మీకు కన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకుంది ఏమిటి అంటే,
పక్క జిల్లాలో, అంటే ఇప్పుడు కరీంనగర్ ఉన్నదనుకోండి, ఈ కరీంనగర్ అనే వ్యక్తికి, కరీంనగర్ అనే వ్యక్తికి పక్కనున్న ఆదిలాబాద్ కానీ ఇటు పక్కనున్న నిజామాబాద్ కానీ ఈ జిల్లాల్లో ఇచ్చుకుంటే ఇక్కడ కట్ ఆఫ్ ఇతనికి ఇక్కడ 106 కట్ ఆఫ్ ఉండి, ఇక్కడ 103, ఇక్కడ 104 కట్ ఆఫ్ ఉంటే ఈ జిల్లాలో కూడా అతనికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడికో హైదరాబాద్కి వెళ్ళవలసిన ఛాన్స్ అవసరం లేకుండా పక్కనే ఉన్న జిల్లాలో ఇతనికి జాబ్ను చేసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంతే తప్ప వేరే ఉద్దేశించి కాదు. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఈ వీడియో పైన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, దానికి నేను ఆన్సర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్.